కళ్యాణ సైమై వాయిస్ నేను నా స్వరానికి స్వాగతం. కార్తీక పురాణంలోని భాగంగా 27వ అధ్యాయం. అంబరీషుడు సుదర్శనుని నుండి దూర్వాసుని రక్షించుట. దూర్వాసుడు, అంబరీష, నా యందున్న గౌరవంతో నన్ను ద్వాదశి పారాయణకు రమ్మని పిలిచిన నీకు కాలాత్రిక్రమణం చేసి నీ వ్రతభంగం అయ్యే విధంగా నేను ప్రవర్తించాను. నిన్ను అనేక విధాలుగా నిందించి శపించాను. ఆ కారణంగా నా ప్రాణాలకి ఉపద్రవాన్ని తెచ్చుకున్నాను. శ్రీహరి యొక్క సుదర్శనం నన్ను తరుపుకుంటూ నా వెనకాలే వస్తున్నది. నన్ను తుదమిట్టించనిది ఆ సుదర్శనం సాధించేటట్లుగా లేదు. చేసేది లేక వైకుంఠానికి వెళ్లి శ్రీహరిని ప్రార్థించాను. సుదర్శనమును ఆపగల సమర్థుడవు నువ్వే అని చెప్పి నారాయణుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు. కనుక నన్ను నువ్వు రక్షించు అంటూ అంబరీషుని ప్రార్థించాడు. అప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రానికి నమస్కరించి తెలుసో తెలియకో కోపావేశాలతో దూర్వాస మహర్షి తొందరపడ్డాడు. భక్త వరదుడైన శ్రీహరి అది చూసి సహించలేక నిన్ను పంపించాడు. పూజనీయుడైన దూర్వాసుడు పశ్చాత్తాపంతో కూడిన మనసు గలవాడై మిక్కిలి పరితపిస్తున్నాడు. అందుకని ఆ మహర్షిని మన్నించు. ఒకవేళ కర్తవ్యమును పాటించడమే నీ లక్ష్యమైతే అతనికి బదులుగా నన్ను సంహరించు. 14 లోకాలు ఏకమై ఒకేసారి వచ్చినా నిన్ను ఏమీ చేయలేరు. నన్ను మన్నించు. శరణు వేడిన వాళ్ళని కాపాడటం ధర్మం. ముందు నా పట్ల ఏ విధంగా ప్రవర్తించినా ఇప్పుడు తిరిగి తెచ్చుకున్నాడు. పశ్చాత్తాపాన్ని పొంది నన్ను రక్షించమని శరణు వేడుతున్నాడు. నువ్వు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేనేమో ఆ శ్రీమన్నారాయణుడి భక్తుణ్ణి. ఆ మహనీయుణ్ణి రక్షించడం మనం చేయవలసిన పని. నీకు నీ స్వామి చెప్పిన ప్రకారం అతన్ని చంపడం అనేది చేయదగిన పని అవుతుందేమో, కాని నా ద్వారా శరణు పొందాలి అన్నది శ్రీహరి యొక్క ఆలోచన. కనుక శ్రీహరిని మనసులోని ఆలోచన ప్రకారం అతనికి ప్రాణభిక్ష పెట్టు అంటూ అంబరీషుడు అనేక విధాలుగా సుదర్శనుణ్ణి ప్రార్థించాడు. అయినా సుదర్శని మనసు శాంతించలేదు. దూర్వాసుణ్ణి వదిలిపెట్టడానికి ఇష్టపడినట్లు అనిపించలేదు. చేసేది లేక శరణు వేడిన దూర్వాసుణ్ణి రక్షించాలనే ఆలోచనతో ధనుర్బాణాలను చేతపట్టి సుదర్శనునికి ఎదురు నిలిచి, నా ప్రార్థనను నువ్వు అంగీకరించకపోతే నీతో యుద్ధం చేసైనా దూర్వాసుణ్ణి రక్షిస్తాను. బ్రాహ్మణుణ్ణి చంపటం తప్పదంటావా? నాతో యుద్ధానికి సిద్ధంగా ఉండు. శత్రువులకు లొంగని ఆయుధానివి కదా. ముందు నన్ను చంపి ఆ తరువాత దూర్వాసుణ్ణి చంపు. అంతేకాని నేను బ్రతికి ఉండగా ఆ దూర్వాస మహర్షిని నువ్వు ఏమీ చేయలేవు. నేను నీతో తప్పక యుద్ధం చేసి తీరతాను. నా భుజబలం మీద నాకు గల నమ్మకంతో నేను నీతో యుద్ధానికైనా సిద్ధపడుతున్నాను. నా బాణం వేడిని రుచిచూడు. ప్రాణాల మీదకి ఏమాత్రం ఆశ ఉన్నా, విష్ణువు యొక్క చేతియందు ఇంకా కొంతకాలం ప్రకాశిస్తూ ఉండాలనుకున్నా ముందు దూర్వాసుణ్ణి వదిలిపెట్టు అన్నాడు. సుదర్శనుడు అంబరీషుని ధైర్యానికి, ఉత్సాహానికి, శరణాగత రక్షణాభిలాషకు మిక్కిలి ఆనందించాడు. అయినా అంబరీషుణ్ణి హెచ్చరించాలనుకుని, ఓయీ రాజా, నాతో యుద్ధానికి సిద్ధపడుతున్నావు. నేనేమిటో, నా శక్తి ఏమిటో తెలియకపోవడంతో డాబు దర్పాలతో నాతో వాదిస్తున్నావు. నీకు నాకు ఏనుగుకి చీమకి ఉన్నంత వ్యత్యాసం ఉంది అన్నాడు. సుదర్శనుడు హెచ్చరిస్తుండగానే, నువ్వు ఎంత గొప్ప మొనగాడివైతే మాత్రం ఏమిటి, నేను బ్రతికి ఉండగా ఆ దూర్వాస మహర్షిని ఏమీ చేయలేవు అంటూ ధనుస్సు ఎక్కుపెట్టి సుదర్శుని పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించి మరొక బాణాన్ని సుదర్శుని మీదకే ప్రయోగించాడు అంబరీషుడు. అంబరీషుని సాహసానికి, ఆర్తత్రాణ పరాయణత్వానికి మురిసిపోయిన సుదర్శనుడు ప్రసన్నుడయ్యాడు. అంబరీషుణ్ణి గాఢంగా కౌగిలించుకున్నాడు. రాజా, అంబరీష, నిన్ను కాపాడాలనే ఆలోచనతోనే శ్రీ మహావిష్ణువు మహర్షి మీదకి నన్ను ప్రయోగించాడు. నిన్ను కాపాడటమే నా కర్తవ్యం. నీతో యుద్ధం చేయటం మాత్రం నా లక్ష్యం కాదు. విష్ణు స్తోత్రాలను 3 కాలాల్లో చేసేవారు, దాన ధర్మాలు చేసేవారు, ఇతరులను హింసించని వారు, ఇతరుల ధర్మను ఆశించని వారు, గోబ్రాహ్మణ శిశుహత్యలకు దూరంగా ఉండేవారు, పరస్త్రీ పట్ల మర్యాద చూపించేవారు ఇహపరలోకాలలో సుఖసౌఖ్యాలతో వర్ధిల్లుతుంటారు. దూర్వాసుణ్ణి క్షమించి అతనిని రక్షించాలని చూచిన నీ గొప్పతనం పొగడదగింది. నీ కోరిక ప్రకారం దూర్వాసుడిని విడిచిపెడతాను అని సుదర్శనుడు అంతర్ధానమైపోయాడు. కార్తీక పురాణాన్ని ప్రతిరోజు వినండి, ధరించండి.